Subscribe to our channel and press the bell icon for the latest updates. సైరా సమర్కు కష్టమేనట, రామ్ చరణ్ భయం అందుకేనట. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహారెడ్డి. రీ ఎంట్రీ కోసం ముందుగా ఖైదీ నెంబర్ 150 లాంటి రీమేక్ మూవీని ఎంచుకుని సేఫ్ గేమ్ ఆడిన చిరు ఆ తర్వాత మాత్రం పెద్ద సాహసాన్ని నెత్తినేసుకున్నారు. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సైరా చేయడానికి నిర్ణయించుకున్నారు. ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇక ఈ సినిమాని ముందుగా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికే షూటింగ్ సగం కూడా పూర్తి అయ్యేటట్లు కనిపించకపోవడంతో మనసు మార్చుకుని వచ్చే సమ్మర్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మొత్తానికి నిన్నటి వరకు స్లోగా ఉన్న సైరా టీం ఇప్పుడు స్పీడ్ పెంచింది. ఇక మరోపక్క చిరంజీవి ఫిట్నెస్ చరణ్ని భయపడుతుందట. చిరంజీవి వయసు 64 చేరింది. ఇంత వయసులో గుర్రపు స్వారీ, ఫైట్లు, ఫిట్నెస్ కాపాడుకోవటం, పాత్రలో లీనమవటం ఇవన్నీ కాస్త ఇబ్బందిగానే ఉన్నాయట. కమర్షియల్ సినిమా అయితే ఇంత రిస్క్ ఉండేది కాదు. చారిత్రాత్మకం, అందులోనూ కీలకమైన స్వాతంత్ర పోరాట ఎదురి పాత్ర. ఏమాత్రం అటు ఇటైనా ఊహించని అనుభవం, ఎదురు చూడాల్సి వస్తుందనే భయం కూడా మెగా ఫ్యామిలీలో ఉంది. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఇప్పుడు కొన్ని సీన్లతో మెగాస్టార్ వయసు రీత్యా కాస్త ఒత్తిడికి గురవుతున్నారట. పైగా అలసిపోతున్నట్లు కూడా ప్రచారం సాగుతుంది. ఇన్ని ఇబ్బందులు, మరెన్నో సవాళ్లను చవిచూస్తూ 2019 మే నాటికి రిలీజ్ చేయడం కష్టమైన టాస్క్గానే చరణ్ భావిస్తున్నాడట. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.